బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 38 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వేలూరు స్థానానికి పోలింగ్ రద్దు చేయడంతో 38 స్థానాల్లో 845 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులో పార్లమెంటు స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67,720 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తమిళనాడు ఉప ఎన్నికల బరిలో అన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి 269 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మదురై చిత్తెరై తిరువిలా ఉత్సవాలు జరుగుతున్న కారణంగా ఇక్కడ 8 గంటల వరకు పోలింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీని తెలుసుకుందాం. మురళి చెప్పండి. తమిళనాడు వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో 38, పుదుచ్చేరిలో 1, అంటే మొత్తం కలుపుకొని 39 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు. అదేవిధంగా తమిళనాడు లో మాత్రమే 18 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67,720 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్లు అన్ని దగ్గర కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అటు పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు రాష్ట్ర అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఉదయం 9 గంటల వరకు కూడా 13.49% ఓట్లు పోలింగ్ నమోదైనట్లుగా కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మదురై జిల్లాలో మాత్రమే ప్రధానంగా తీసుకుంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నటువంటి కారణంగా సాయంత్రం 8 గంటల వరకు ఇటు పోలింగ్ నిర్వహించుకునేందుకు ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఈసీ ఆదేశించినటువంటి పరిస్థితి. ఇటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదైతే చెన్నై మహానగరంలో దాదాపుగా కూడా ప్రముఖులు అంటే ఇటు సినీ కావచ్చు అటు రాజకీయానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా క్యూలో నిలబడుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. హీరో రజనీకాంత్, కమల్హాసన్, కుమార్తె శృతి హాసన్ వీరితో పాటుగా అజిత్, ఇంకా సూర్య, ఇతర నేతలు ఎవరైతే విజయ్ ఆంటోనీ ఇలాంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతల నాయకులు కూడా వారి ఓటు హక్కును అయితే ప్రశాంతంగా వినియోగించుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఓవరాల్ గా తీసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా 2 వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేక క్యూలైన్లోనే మృతి చెందినటువంటి ఘటన కూడా మనకి సమాచారం వస్తుంది. అయితే ఈ రెండుతో పాటుగా కూడా ఈ ఏదైతే వేలూరుకి సంబంధించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు దాదాపుగా 11.5 కోట్ల రూపాయలు నగదు పట్టుకోవడంతో వేలూరులో లోక్సభ స్థానానికి ఎన్నికలు రద్దైనటువంటి విషయం తెలిసింది. దీంతో వేలూరుతో పాటు ఇంకా 4 అసెంబ్లీ స్థానాలు అక్కడ అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రెండింటినీ కలుపుకొని 3వ విడత పోలింగ్ లో అంటే వచ్చే నెల 15వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వస్తుంది. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి అసంఘ కార్యక్రమాలు కానీ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో ప్రధానంగా తీసుకుంటే తమిళనాడు వ్యాప్తంగా 5,99,00,000 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ మాత్రం కొంచెం మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 13.49% ఓటింగ్ మాత్రమే 9 గంటల వరకు నమోదవడంతో దీనిపై మాత్రం సాయంత్రం వరకు అంటే 5 గంటల వరకు కూడా సమయం ఉండడంతో
రావడంతో మధ్యాహ్నం పైన ఓటింగ్ శాతం ఏమైనా పెరుగుతుందా అనే అంచనాతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం పళనిస్వామితో పాటు ఇతర రాజకీయ నేతలందరూ వారి వారి ఓటు హక్కుని క్యూ లైన్లో నిలబడి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐటీ రైట్స్ నేపథ్యంలో నిన్నటి వరకు ఒక సంచలనం ఉండేగితున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా రైట్స్ లో పాల్గొంటున్నటువంటి ఓవరాల్ గా తీసుకుంటే ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందో చర్యలు అయితే గట్టిగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.